Sir, allow me, sir. Sir, here, sir. ఎమ్మెల్సీ గారిని మొదట్లో మనం చూసాం ప్రసాద్ అయిపోయిందా ఎలక్షన్ చేసిన ఫస్ట్ టైం ఉంటే రావచ్చు ఏంటంటే గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. ఏలూరు కోటదెబ్బ జూనియర్ కాలేజీ సెంటర్లో నా యొక్క ఓటు నేను వినియోగించుకున్నాను. సెక్స్ ఆబ్జేనే నేను 25 ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు బలపరిచినటువంటి పీడిఎఫ్ అభ్యర్థిగా ఎన్నికల్లో నేను పోటీ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఉపాధ్యాయులు అధ్యాపకులు తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ అభ్యర్థి చట్టసభలకు తమ ప్రతినిధిగా ఎన్నుకోవాలనే ఆకాంక్షను బలంగా వ్యక్తం చేశారు. అందుచేతనే నేను 5 సంవత్సరాల సర్వీస్ను కూడా వాలంటరీగా వదులుకుని వారందరి ప్రతినిధిగా ఉండడానికి అంగీకరించి నేను ఈ పోటీలో ఉన్నాను. నేను జనవరి 5వ తేదీ నుంచి మొదలుపెట్టి మొన్న ప్రచారం ముగిసే వరకు కూడా ఈ 2 జిల్లాల్లో 100కు పైగా మండల పట్టణ కేంద్రాల్లో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలు కళాశాలలు సందర్శించి అనే వేలాది మంది ఉపాధ్యాయులు అధ్యాపకుల్ని కలిసి మాట్లాడడం జరిగింది. వాళ్ళంతా చెప్పిన మాట ఒకటే, మీలాంటి ఉద్యమ బాటలో 30 సంవత్సరాలుగా పనిచేసినటువంటి పోరాట యోధుడు తప్పనిసరిగా ఈ చట్టసభలకు వెళ్లాల్సిన అవసరం ఉంది, మేము మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకుంటాం అనేటువంటిది స్పష్టంగా చెప్పి వెన్ను తట్టి ప్రోత్సహించి పంపించారు. నేను వారి యొక్క ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ ఓటింగ్ సరళి ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉంది, వారు వెన్ను తట్టి ప్రోత్సహించినటువంటి విధానం. నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించేదానికోసం, అలాగే కళాశాల విద్యారంగాన్ని పరిరక్షించేదానికోసం. విద్యారంగంలో కళాశాల విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కానీ అధ్యాపకులు కానీ కాంట్రాక్ట్ అధ్యాపకులు కానీ వారి యొక్క న్యాయంగా రావాల్సినటువంటి సమస్యల పరిష్కారం కోసం బయట జరిగే ఉద్యమాలకు అండగా ఉంటా చట్టసభల వేదికగా వాటి పరిష్కారం కోసం నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అధికారులు కూడా ఏర్పాట్లు బాగా చేశారు. అయినప్పటికీ కూడా పోటీలో ఉన్నటువంటి ఒక అభ్యర్థి ఈరోజు పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని అధ్యాపకుల్ని వారి ఓట్లని ఒక బ్యాగ్తో కొనాలనేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన కూడా అధ్యాపక వృత్తి నుంచి వచ్చినటువంటి వ్యక్తే.
వారిని బలపరుస్తున్నటువంటి సంఘాలు కూడా మరి ఆ రకమైనటువంటి అనైతిక చర్యలకి పాల్పడ్డాన్ని సమాజం ఏ రకంగా స్వీకరిస్తుందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వారిని నియంత్రించాల్సినటువంటి ప్రభుత్వం పోలీసు వ్యవస్థ కూడా ఒక మేరకే సక్సెస్ అయ్యారు తప్ప వారు నీరసలాటంగా వ్యవహరించడంతో యథేచ్ఛగా ఈ బ్యాగులు పంపిణీ అనేది జరిగింది. ఇది చాలా అవమానకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. ముఖ్యంగా జంగారెడ్డి డిఎస్పీ గారికి ఒక లాడ్జ్లో పెద్ద ఎత్తున బ్యాగులు నిల్వ చేస్తున్నారని అంటే 10 సార్లు చెప్పినప్పటికీ ఆయన స్పందించలేదు. ఈ రకంగా పోలీసు వారు ఏ రకంగా ఇటువంటి అనైతిక చర్యలకి సహకరిస్తున్నారనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. మిగతా చోట్ల మేము ఫోన్ చేసిన వెంటనే స్పందించారు ఈ జిల్లా ఎస్పీ గారు కానీ డిఆర్ఓ గారు కానీ అలాగే నర్సాపురం డిఎస్పీ గారు కానీ ఇటువంటి చర్యల్ని మొత్తం సమాజం మరి వ్యతిరేకించాలి. ఇటువంటి వారిని దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు అధ్యాపకులు కూడా తమ వృత్తి ఔన్నత్యాన్ని కాపాడుకునే దానికోసం ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా ఉద్యమ అభ్యర్థిని గెలిపించడం ద్వారా తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించుకునేదానికి అలాగే భవిష్యత్తులో చట్టసభల వేదికగా ఈ సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజల యొక్క సమస్యలు కానీ ఆ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అధ్యాపకులు అధ్యాపకులు వారందరి సమస్యల పరిష్కారం కోసం కూడా నేను నా వంతు ప్రయత్నం చేస్తాను. ఈరోజు నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి కారణం సమాజ ప్రయోజనాలు, విద్యారంగం ప్రయోజనాలు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అధ్యాపకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు వీరందరి ప్రయోజనాల కోసం, సామాన్య ప్రధానికం ప్రయోజనాల కోసం నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. వారు అంతా దీవించి ఆశీర్వదించి నన్ను చట్టసభలో పంపాలని విజ్ఞప్తి చేస్తున్నాను. చెప్పండి.
చూడమని చెప్పారు.